సూర్యాపేట జిల్లా కోదాడ తెరాస పార్టీ ఇన్ఛార్జ్ శశిధర్ రెడ్డి, టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కోదాడ టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్లను గౌరవపూర్వకంగా కండువా కప్పి కోదాడ పార్టీ ఆఫీసులోనికి ఆహ్వానించారు. ప్రగతి భవన్లో కేటీఆర్ సమక్షంలో అనుచరులతో కలిసి పార్టీలోనికి చేరారు. ఈ పరిణామం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని, మల్లయ్య యాదవ్ చేరికతో కోదాడలో తెరాస పార్టీ గెలుపు ఖాయమని పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, తెరాస పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు పార్టీని మరోసారి అధికారంలోకి తెస్తాయని, కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో విలువలేదని, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అలాగే కోదాడలో తెరాసాను గెలిపించి కేసీఆర్కు బహుమానంగా అందిస్తామని, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లో వింటున్న మాట వాస్తవం. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండి కొన్ని విమర్శలు చేసినా రాజకీయంగా వేదికల మీద తప్పకపోయినా, ఈరోజు లోతుగా ఆలోచిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రంలో ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా నిర్ణయాన్ని, నా రాకని ఆహ్వానించిన పార్టీ పెద్దలకి, కోదాడు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.